రాజకీయాలకు అక్కర్లేని పేరు ఏదైనా ఉంది అంటే నందమూరి ఫ్యామిలీ. నందమూరి ఫ్యామిలీ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ హరికృష్ణ వీళ్ళ ముగ్గురు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. సీనియర్ ఎన్టీఆర్గా మన రాష్ట్రానికి సీఎంగా సేవలు అందించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే తన తర్వాత అంతటి ఉద్దండలను తన ఫ్యామిలీ నుంచి తయారు చేయలేకపోయాడని చెప్పాలి. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే హరికృష్ణ ముఖ్యమంత్రి అవుదామనుకుంటే కొన్ని కారణాల వల్ల హరికృష్ణ ముఖ్యమంత్రి కాలేకపోయాడు. అదే నేపథ్యంలో బాలకృష్ణ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. అయితే ఈ ముగ్గురికి ఒకటే పోలుకుంది, ఈ ముగ్గురు కూడా హిందూపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు బాలకృష్ణ. మరి బాలకృష్ణ మళ్ళీ గెలుస్తాడంటే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు లేవని కనిపిస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ ప్రచారంలో భాగంగా హిందూపూర్లో పర్యటిస్తున్నాడు. హిందూపూర్లో పర్యటించినప్పుడు బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. ఏ విధంగా అంటే బాలకృష్ణ దగ్గరికి ఒక అభిమాని వచ్చి సెల్ఫీ దిగాలని అడిగితే ఆ అభిమానికి సెల్ఫీ ఇవ్వకుండా చేత్తో సమాధానం చెప్పాడు. ఇంకొకసారి వాటర్ బాటిల్స్తో దాడి చేశాడు. ఇదే నేపథ్యంలోనే హిందూపూర్ ప్రజలు కూడా బాలకృష్ణకు చేదు అనుభవాన్ని మిగిల్చారు. ఏ విధంగా అంటే ప్రచారానికి వెళ్ళినప్పుడు బిందెలతో వేశారు, ఒకనొక సమయంలో చేతల్లోకి చెప్పులు తీసుకొని వేద్దామని చూశాడు. కానీ అక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు వాదించడంతో ఇది తప్పు అని చెప్పడంతో చేతుల్లోని చెప్పులు కిందకేసి తొడుక్కున్నారు. మరి బాలకృష్ణపై బిందులతో దాడి చెప్పులతో దాడి చేయడాన్ని మీరు ఎలా చూస్తారో మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.